ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో ఈరోజు మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని తిమురుపల్లి పంచాయతీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేశారు. ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో కేంద్ర సాయుధ బలగాల దమనకాండకు నిరసగానే ఈ భవనాన్ని పేల్చేసినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పేరుతో కరపత్రాలను అంటించారు. పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేసిన అనంతరం మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి కుమ్మింగ్ను ముమ్మరం చేశారు.